ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు ఇంకా 3 నెలలు మాత్రమే టైం ఉంది. ఈ టైంలో ఏపీ సీఎం జగన్ ఇప్పటికిప్పుడు దిగిపోవడానికి రెడీగా ఉన్నారని, ఓడిపోయినా బాధపడనని చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ప్రజల అభిమానం తనకు ఉందంటూనే ఇలాంటి కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన జగన్ ఈ కామెంట్స్ చేశాడా అని అనుమానాలు వస్తున్నాయి. తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమిట్ లో కాంగ్రెస్ పార్టీ పైన మొదటిసారిగా విమర్శలు చేశారు జగన్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తిరుపతిలో ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ సమిట్ లో రాజకీయాలపై చర్చ జరిగింది. ప్రోగ్రామ్ హోస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ఏపీ పాలిటిక్స్ పై అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పారు. 56 నెలలు అధికారంలో ఉన్నా బాగానే పనిచేశా, ఇప్పటికిప్పుడు దిగిపోవడానికి కూడా బాధపడను అని జగన్ కామెంట్ చేశారు. దాంతో అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ స్వరంలో ఎందుకు నిరాశ కనిపించింది అన్న చర్చ నడుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాగే కామెంట్ చేశారు. అప్పటికే కాంగ్రెస్ వేవ్ నడుస్తుండడం, ఓడిపోతున్నామన్న బాధతోనే ఆయన కామెంట్ చేసినట్లు చెప్పుకున్నారు. ఇప్పుడు జగన్ కి కూడా ఇలాంటి సీన్ ఏపీలో కనిపిస్తోందా? రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం అని ఆయన ఓ నిర్ణయానికి వచ్చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాబు, పవన్, షర్మిల అంతా కలిసి వచ్చినా మళ్లీ తామే గెలుస్తామని ఇప్పటిదాకా బీరాలు పోయిన వైసీపీ లీడర్లు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నెటిజన్స్ అడుగుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ కాంగ్రెస్ పై విమర్శలు చేయని జగన్ ఇప్పుడు మొదటిసారిగా ఆ పార్టీని టార్గెట్ చేశారు. అప్పుడు అడ్డగోలుగా రాష్ట్రాన్ని, ఇప్పుడు కుటుంబాన్ని విభజించారని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు జగన్. షర్మిల ఏపీసీసీ చీఫ్ కావడంతో ఈ ఆరోపణలు చేశారు. డర్టీ పాలిటిక్స్ చేయడం కాంగ్రెస్ కు అలవాటేనని, వాళ్ల రాజకీయాల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని మండిపడ్డారు. అలాగే తమ కుటుంబంలోనూ చిచ్చు పెట్టిందన్నారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం ద్వారా ఇంటర్నేషనల్, ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఉన్నత విద్య చదివిన వారికి ఉపాధి మాటేంటన్న ప్రశ్నకు తడపడ్డారు. అయితే విద్యా సదస్సులో రాజకీయ ప్రశ్నలు అడగడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. గతంలోనూ జగనన్న విద్యాదీవెన లాంటి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి, చంద్రబాబు, లోకేష్ పైన విమర్శలు చేశారు జగన్. ఇప్పుడు కూడా విద్యా సదస్సును పాలిటిక్స్ కి కూడా ఉపయోగించుకున్నట్లు అర్థమవుతుంది.